ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలూ కొదువయుండదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపము అని. ప్రియులారా, దేవుడు దయాళుడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృపాతిశయము గలవాడు. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయో కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలి అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము చేయు ప్రతి పని మీద ప్రతి ప్రయత్నములలోనూ మీ కృపను మా మీద ఉంచమని, నీకు మహిమకరంగా ఈ లోకములో మేము జీవించుటకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.